ఆంధ్రప్రదేశ్ స్థానిక సంస్థల ఎన్నికల వ్యవహారం రోజు రోజుకి ఇంట్రెస్టింగ్ టాపిక్గా మారిపోతుంది ఇప్పటి వరకు దీని మీద చాలా వరకు కూడా చర్చలు జరుగుతూనే ఉన్నాయి నిమ్మగడ్డ రమేష్ కుమార్ ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లోని స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించడానికి అన్ని విధాలుగా కూడా ప్రయత్నాలు చేస్తున్నారు అయితే రాష్ట్ర ప్రభుత్వం మాత్రం అనుకున్న విధంగా సహకరించట్లేదనే విషయం స్పష్టంగా అర్థమవుతోంది నిమ్మగడ్డ రమేష్ కుమార్ మాత్రం దూకుడుగానే వెళ్తున్న సీఎం జగన్మోహన్ రెడ్డి తనదైన స్టైల్లో ఆయన్ని కట్టడి చేయడానికి ప్రయత్నాలు చేస్తున్నారు ఈ ప్రయత్నాలు ఫలించే అవకాశం కనిపించట్లేదని నిమ్మగడ్డే ఖచ్చితంగా గెలిచే ఛాన్సెస్ ఎక్కువగా కనిపిస్తున్నాయనే మాట వినిపిస్తోంది ఆంధ్రప్రదేశ్లో త్వరలోనే స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణ ఉండే అవకాశం ఉందని అంటున్నారు తిరుపతి ఉప ఎన్నిక కంటే ముందే ఈ ఎన్నికలు నిర్వహించాలని రాష్ట్ర ఎన్నికల కమిషన్ భావిస్తున్నట్టుగా సమాచారం దీనిపై త్వరలోనే ఒక స్పష్టత వచ్చే అవకాశాలు ఉన్నాయని అంటున్నారు స్థానిక సంస్థల ఎన్నికల విషయంలో అవసరమైతే కేంద్ర ఎన్నికల సంఘం యొక్క సహకారం కూడా తీసుకోవాలని నిమ్మగడ్డ రమేష్ కుమార్ భావిస్తున్నట్టుగా తెలుస్తోంది దీని మీద త్వరలోనే ఆయన ఢిల్లీ పర్యటనకు వెళ్ళి రాష్ట్రంలో ఉన్న పరిస్థితులపై కేంద్ర ఎన్నికల సంఘంతో పాటు కేంద్ర పెద్దలకి కూడా ఒక నివేదికని సమర్పించేటువంటి ఛాన్సెస్ ఉన్నాయని చెప్తున్నారు ఈ విషయంలో ఎలాంటి అడుగుపడుతుంది వ్యవహారం ఎటువైపు వెళ్తుంది ఏంటి అనేది చూడాలి ప్రస్తుతం ఉన్నటువంటి పరిస్థితిని అర్థం చేసుకుంటే ఈ విషయంలో ప్రస్తుత పరిస్థితుల ఆధారంగా చూస్తే ఆంధ్రప్రదేశ్లో కరోనా తీవ్రత పెరిగే అవకాశాలు కనిపిస్తూ ఉండడంతో దీని మీద నిమ్మగడ్డ రమేష్ కుమార్ ఎన్నికలు నిర్వహిస్తే రాష్ట్ర ప్రభుత్వం ఇబ్బంది పడే అవకాశాలు ఉంటాయనేది కొంతమంది మాట మరి భవిష్యత్తు పరిణామాలు ఏ విధంగా ఉంటాయి అనేది చూసుకోవాలి అయితే కేంద్ర ప్రభుత్వానికి నిమ్మగడ్డ ముందుగా ఫిర్యాదు చేస్తారా లేక జగన్మోహన్ రెడ్డి ముందుగా ఫిర్యాదు చేస్తారా అనేది చూడాలి ఏదేమైనా సుప్రీంకోర్టు వరకు కూడా నిమ్మగడ్డ ఈ వ్యవహారంలో ముందుకు వెళ్ళడానికి ఆలోచిస్తున్నారనే మాట వినిపిస్తోంది